ఒకనొక పట్టణంలో ఒక దీన సేవకుడు ఉండేవాడు. ఆ దీన సేవకుడు ఎంతో ప్రయాసపడి ఎంతో కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో దేవుడు అనుగ్రహించిన కృపను పొందుకొని ఒక చిన్న మందిరాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ చిన్న మందిరం కాస్త పెరిగి పెరిగి 300 మందికి చేరింది. ఇది వాస్తవంగా అమెరికాలో జరిగిన ఒక చిన్న సంఘటన. అలా 300కు ఆ సంఘం చేరినప్పుడు ఆ సంఘంలో ఉన్నవారు, ప్రత్యేకంగా సంఘ కాపరి, వీరందరికీ కావలసిన ఒక సంఘాన్ని కట్టుకోవాలి అని చెప్పి ఆశపడి అందరి సహకారంతో, ప్రార్థనతో, త్యాగముతో ఒక చక్కని మందిరాన్ని నిర్మించాడు. విచిత్రం ఏమిటయా అంటే, అమెరికా లేదా యూరప్ కంట్రీస్లో బహుగా దీవించబడిన ఈ దేశాల్లో సంఘంలో 100 ఉన్నా కనీసం 30-40 కారులు ఉంటాయి. సో 300 ఆ సంఘంలో సభ్యులుగా ఉన్నప్పుడు కనీసం ఇంచుమించు 70-100 కారులైనా ఆ సంఘానికి వస్తాయి. కాబట్టి అమెరికా దేశంలో సంఘము చిన్నదైనప్పటికీ చుట్టూ ఉండవలసిన పార్కింగ్ కోసం ఎక్కువ స్థలం విడిచిపెట్టాలి. అక్కడ మందిరం కట్టిన స్థలం కన్నా పార్కింగ్ కోసం వదిలిపెట్టిన స్థలం సాధారణంగా 5-10 ఎక్కువ ఉంటుంది. విచిత్రం ఏమిటయా అంటే, ఈ సేవకుడు తాను కలిగి ఉన్న దానిని బట్టి మందిరం అయితే కట్టగలిగాడు, కానీ స్థలాన్ని అంటే కార్లు పార్కు చేయడానికి కావలసిన స్థలాన్ని అతడు ఏర్పరచుకోలేకపోయాడు. కారణం ఏమిటయా అంటే, వీరు కలిగి ఉన్న స్థలంలో కొద్దిపాటి స్థలం ఉంది, మిగిలినదంతా కూడా కొండ. ఆ కొండను వీళ్ళు తొలగించటం చేతగాక ఉన్న స్థలంలో సంఘాన్ని కట్టుకుని ఒక 1 ఆ సంఘంలో అడుగు పెట్టాలని ఆశతో వారు డిక్లేర్ చేశారు. ఎప్పుడైతే 1-10 ఆ సంఘము ఓపెన్ కాబోతుందని చెప్పి అధికారులకు తెలిసిందో వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు. వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళు తేల్చింది ఏమిటంటే, సంఘం బాగానే ఉంది కానీ సంఘానికి కావలసిన పార్కింగ్ స్థలం లేదు, కాబట్టి మీరు ఇక్కడ సంఘంలో ఆరాధించడానికి వీల్లేదు అని స్పష్టంగా చెప్పేశారు. మమ్మల్ని ఏం చేయమంటారు ఇప్పుడంటే, అధికారులు చెప్పారు మీ సంఘానికి కావలసిన పార్కింగ్ స్థలం ఉండాల్సిందే. మరి పార్కింగ్ స్థలం మాకు లేదండి, ఉన్నదల్లా ఈ పెద్ద కొండ అండి, ఇంత పెద్ద కొండను మేము ఏం చేసుకుంటామండి, ఎలా తొలగించగలమండి, ఎలా కదపగలమండి, అర్థం చేసుకోండి మా సమస్య. అధికారులు చెప్పారు అది నీ సమస్య. మా సమస్య ఏమిటంటే, మేము ప్రజలకు సౌకర్యాలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత మాకుంది. మీ వాళ్ళు వచ్చి కారులో వచ్చి రోడ్డు పక్కన పార్క్ చేస్తే కుదరదు. మీరు ఈ యొక్క మందిరంలో ఆరాధించాలంటే ఏం చేస్తారో మాకు తెలియదు. కొండలు తొలగిస్తారో, కొండలు కదిలిస్తారో, లేక సంఘం మూసుకుంటారో మీ ఇష్టం అని అధికారులు చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో ప్రార్థన చేసి కలలు కని కట్టుకున్న మందిరంలో వాళ్ళు ప్రవేశించలేకపోయారు. ఆటంకము వచ్చి పడింది, కొండ వీరికి అడ్డుగా మారింది. ఎప్పుడైతే కొండ అడ్డుగా మారిందో ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ఈరోజు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఎంతో ప్రార్థన చేశావు, కలలు కన్నావు, ఆశలు పెట్టుకున్నావు, ఆశలు పెట్టుకుని నీ పనిని ప్రారంభించావు. నీ కుమార్తె విషయంలో, నీ కుమారు విషయంలో, వారి చదువుల విషయంలో, వారి పెళ్లి విషయంలో నువ్వు ఎంతో ప్రార్థనతోనే, కన్నీటితోనే, దేవుని చిత్తము అని అనుకునే నువ్వు ఆ కార్యాన్ని ప్రారంభించావు. ప్రియ సేవక, ఎంతో ప్రయాసపడుతూ నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి మోకాళ్ళ మీద పడి దేవుని కనికరముతో నువ్వు సంఘాన్ని ప్రారంభించావు. ఓ ప్రియ సహోదరుడా, నీ కుటుంబం పోషించవలసిన బాధ్యత నీ మీద ఉందని, నీ బిడ్డలను చదివించవలసిన బాధ్యత నీ మీద ఉందని గ్రహించి తెలుసుకొని కనీసం కట్టుకోవడానికి బట్టలైనా, తినడానికి తిండైనా, ఉండడానికి నీడైనా కావాలి అని చెప్పి నువ్వు వ్యాపారాన్ని ప్రారంభించావు. కానీ ఈరోజు నీ వ్యాపారానికి ఒక కొండ అడ్డుపడింది. ఈరోజు నీ సేవకు ఒక కొండ అడ్డుపడింది. ఈరోజు నువ్వు ఆశిస్తున్న, కోరుకుంటున్న, కలలు కంటున్న నీ ఆశయానికి ఏదో ఒక కొండ
అడ్డుపడింది. ఈరోజు ఒక ప్రశ్న నన్ను వేనివ్వండి, ఏమిటి ఈరోజు నీ జీవితంలో నీ ఆత్మీయ యాత్రకు అడ్డుపడిన సమస్య? ఏమిటి ఈరోజు నీలో నెమ్మది లేకుండా, సంతోషము లేకుండా, పడిన ప్రయాసకు ప్రతిఫలాన్ని చూడకుండా అడ్డుపడిన సమస్య నీ జీవితంలో ఈరోజు ఏమిటి? ఏ సమస్య పెట్టుకొని, ఏ ఆటంకాన్ని పెట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి నువ్వు కూర్చున్నావు? నీకొక్కదానికే తెలుసు, నీకొక్కడికే తెలుసు ఏం చేయాలి. క్రైస్తవమే మనము సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆధారము చేసుకుని, రాజులకు రాజైన, ప్రభువులకు ప్రభు అయిన, సింహాసనం మీద ఆశీయుడైన ఆ ప్రభువును కలిగి ఉన్న మనము మన జీవితంలో, ఆత్మీయ యాత్రలో, సేవా జీవితంలో, కుటుంబ వ్యవస్థలో మనకు కొండలు అడ్డొస్తే, సమస్యలు అడ్డొస్తే, శోధనలు అడ్డొస్తే ఏం చేయాలి, ఏం చేయాలి అని చెప్పి బైబుల్ సెలవిస్తుంది. నా బైబుల్ సేస్, బైబుల్లో ఏముందో తెలుసా? మీరు ఆవ గింజ అంత విశ్వాసము కలిగి ఉండి కొండతో మాట్లాడినట్లయితే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది అన్నాడు ప్రభువు. ఏమిటంట, మీకు మీ ఆత్మీయ యాత్రకు, మీ అభివృద్ధికి, మీ సమృద్ధికి, మీరు క్రీస్తు రూపంలోనికి రావాలి అని చేసే ప్రయత్నానికి ఏదైనా అడ్డుగా వచ్చినప్పుడు విశ్వాసముతో దానితో మాట్లాడండి. అది వెళ్ళి సముద్రంలో పడుతుంది, మరలా మీకు కనిపించదు. ప్రభువు చెప్పాడు. ఆ రోజు ఆ సేవకుడికి ఒక కొండ అడ్డొచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువు మాటను మాటగా తీసుకొని, ఆయన వాక్యాన్ని వాక్యముగా తీసుకొని కొండతో మాట్లాడాలి. కొండ, కొండ, ఇక్కడి నుంచి నువ్వు తొలగాలి. ఏమండి, కొండతో మాట్లాడితే కొండ తొలగిద్దా? మీ సమస్యతో మాట్లాడితే సమస్యలు తీరిపోతాయా, తీరిపోతాయా? అప్పుడు భార్యలు ఏమంటారంటే, నా ఇంట్లో సమస్య మా ఆయనేనండి, పొరపాటున వెళ్ళి ఓ కొండ పోయి సముద్రంలో పడు అనమాకని చంపేస్తాడు. ఒకవేళ మీ భార్య మీ జీవితంలో పెద్ద సమస్య అయితే, ప్రభువు చెప్పాడు కొండతో పలకండి అది వెళ్ళి సముద్రంలో పడుతుందంటే, మీ జీవితంలో మీ ఆత్మీయ అభివృద్ధికి లేకపోతే మీరు ఆశించిన జీవితానికి ఒకవేళ మీ భార్య అడ్డుగా ఉంటే పలకమాకండి. ఓ భార్య, కొండలాంటి భార్య, ఓ పడు సముద్రంలో పడు అంటే ఆపరం కూలిపోతుంది. మరి ఏం చేయాలి? ఒకనొక సమయంలో ఒక తల్లికి కొండ పక్కన ఒక చిన్న గుడిసె లాంటి ఇల్లుంది. సూర్యుడు 6:30కు అస్తమించినప్పటికీ కొండ ఉండడం వల్ల 4 గంటలకే ఆ కొండ చాటుకు సూర్యుడు వెళ్ళడం వల్ల చీకటి ఆ గుడిసె మీదకు వచ్చేసేది. అందరూ 6:00కు 7:00కు ఇళ్లలో లైట్లు వేసుకోవాల్సి వస్తే ఈ పేద తల్లి 4 గంటలకే ఇంట్లో దీపం పెట్టుకోవాల్సి వచ్చేది. తన జీవితాన్ని లేక తన కుటుంబాన్ని ఒక కొండ చీకటిమయము చేస్తుంది. అందరూ సంతోషంగా 7 గంటలకు దీపాన్ని వెలిగించుకుంటున్నప్పుడు ఈవైతే 4 గంటలకే వెలిగించుకోవడం బహు ఇబ్బందికరంగా ఉంది. ఎవరికీ లేని ఇబ్బంది ఈమె ఎదుర్కొంటుంది, ఎవరికీ లేని సమస్య ఈమె కలిగి ఉంది. దాన్ని చూసుకొని బహుగా ఏడుస్తూ ఉండేది. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, అనేక సార్లు ఈ మాట నువ్వు అన్నావు కదా, ప్రభువా ఎవరికీ లేని సమస్య నా ఇంట్లోనే ఉంది, ఎవరికీ లేని కష్టం నా జీవితంలోనే ఉంది. కొన్నిసార్లు మీరు అంటారు, పగవాడికి కూడా ప్రభువా ఈ సమస్యలు రాకూడదు నాయన. అబ్బో ఇన్ని ఏడుపులో. నిజంగా పగవాడికి పొరపాటున సమస్య వస్తే మొదటగా చప్పట్లు కొట్టేది నువ్వే. నేను అనుకుంటానే ఉన్నాను వాడికి ఇలాంటి చావే వస్తుందని, నేను అనుకుంటానే ఉన్నాను వాడికి ఇటువంటి రోగమే వస్తుందని, నేను అనుకుంటానే ఉన్నాను సడన్ గా వీడికి పోయే కాలం వస్తుందని. అవునా కాదా? పైకి మాత్రం ఎంత మంచి వాళ్ళమో, ప్రభువా శత్రువు కూడా ఈ సమస్యలు రాకూడదయ్యా. ప్రియా తల్లి, తండ్రి, ప్రభువు పేరట అడుగుతున్నాను, ఏ సమస్య అయినా నీ జీవితంలో ఉండవలసిన వెలుగుకు బదులుగా
చీకటిని ఆవరింప చేసిందా? నువ్వు కలిగి ఉండవలసిన సంతోషానికి ఆనందానికి బదులుగా నీ ఇంటిలో విచారాన్ని, నీ ఇంటిలో దుఃఖాన్ని, నీ ఇంటిలో ఏడుపును, రోదనను, ఏ సమస్య అయినా, ఏ కొండ అయినా తీసుకొచ్చి నీ ఇంటిని కబలించి వేస్తుందా? నువ్వు ఒకసారి పక్కవారిని గమనించినప్పుడు, తోటి వారిని గమనించినప్పుడు వారు హాయిగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు, వారు తక్కువ కష్టపడుతున్నారు, ఎక్కువ సంపాదిస్తున్నారు, కానీ నువ్వేమిటో ఎక్కువ కష్టపడుతున్నావు, తక్కువ సంపాదిస్తున్నావు. వారి పిల్లల జీవితంలో కానివ్వండి, వారి ఇంటి వ్యవస్థలో కానివ్వండి, వారి వ్యాపారంలో కానివ్వండి, అదేమిటో వారు ఆశించిన దానికన్నా ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, నీ జీవితంలో అది కుదరడం లేదు. అప్పుడు నువ్వు అంటున్నావు, ప్రభువా ఎందుకు నా జీవితంలోనే, ఎందుకు నా బిడ్డలకే ఇలా అవుతుంది? చక్కగా చదువుకున్నారు నా బిడ్డలు, అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి, ఎందుకు ఆ కుమారుడికి ఉద్యోగం రావడం లేదు, ఏమైపోయింది? నా ప్రార్థనకు జవాబు, ఈరోజు చేతికి రావలసిన నీ కుమారుడు, చేతికొచ్చిన నీ కుమార్తె, చక్కగా నువ్వు చదివించినప్పటికీ నీ ఉద్యోగం లేక నీ ఇంటిలో భారముగా మిగిలారా, లేదా సమస్యగా మారారా? వారిని చూసినప్పుడల్లా సంతోషించవలసిన తల్లిగా, సంతోషించవలసిన తండ్రిగా నీ హృదయంలో దుఃఖము కలిగి ఉంటున్నావా? ఆ తల్లి కూడా పాపం అదే కలిగి ఉంది. ఆ కొండ తన జీవితం మీద, లేక తన ఇంటి మీద చీకటిని తీసుకొచ్చి పెడుతుంది. ఈరోజు ఏ సమస్య అయినా, ఏ కొండ అయినా నీ ఇంటిలో, నీ ఆత్మీయ జీవితంలో చీకటిని, లేదా విచారాన్ని, లేదా దుఃఖాన్ని, లేదా చింతను తీసుకొస్తున్నట్లయితే ఏం చేయాలి? ఆమె ఏం చేస్తుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆమె మనలాంటి భక్తి పొర్రాలే. బైబుల్ చదువుకుంటున్న సమయంలో సడన్గా ఒక వాక్యం దొరికింది. ఏమిటంటే, నీవు కొండను చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడు అంటే కొండ సముద్రంలో పడుతుంది అని బైబుల్లో ఉండేసరికి ఆమెకు ఎక్కడ లేని సంతోషము, ఎక్కడ లేని ఆనందము వచ్చింది. కారణం ఏమిటంటే, తన సమస్యకు బైబుల్లో జవాబు దొరికింది. ఏమిటంటే, కొండతో మాట్లాడితేనట అది వెళ్ళి సముద్రంలో పడుతుందట, నమ్మండి. ఆ రాత్రంతా ఆ తల్లి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దేనికోసమో తెలుసా? ప్రభువా, ఈ కొండ ఉదయమయ్యేసరికి ఇక్కడ ఉండకూడదు, మరి ఎక్కడ ఉండాలి? సముద్రంలో పడాలి. ఏం చేస్తావో నాకు తెలియదు, ఈ కొండ కనిపించకూడదు, నా ఇల్లు చీకటిమయం కాకూడదు, నా బ్రతుకు ఎప్పుడు చూసినా ఏడుస్తూ, దిగులు పడుతూ, విచారిస్తూ, కృంగిపోతూ ఉండడానికి వీల్లేదు. అందరూ ఒకలా జీవిస్తుంటే నేనేమో కృంగిపోయి జీవిస్తున్నాను, అలా ఉండడానికి వీల్లేదు. ఏం చేస్తావో నాకు తెలియదు ప్రభువా. రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉంది. దేనికోసమో తెలుసా? ఉదయమే లేచిన తర్వాతట ఆమె వెళ్ళి చూస్తేనట కొండంట ఏం కావాలంట అండి, వెళ్ళి సముద్రంలో పడాలట. 3 గంటల దాకా ప్రార్థన చేసింది, 4 గంటల దాకా ప్రార్థన చేసింది, 5 గంటల దాకా ప్రార్థన చేసింది, 6 గంటల దాకా ప్రార్థన చేసింది, ఎంతో ప్రార్థన చేసి పొద్దునే లేచి పక్కన ఉన్న కొండ తప్పనిసరిగా మాయమైపోయి ఉంటుంది, అది వెళ్ళి సముద్రంలో పడి ఉంటుంది అని చెప్పి తలుపులు ఒక్కసారిగా బాగా తెరిచి చూస్తే అది కొండ. ఏమిటి కొండ? అలాగే ఉంది, ఏమి కదల్లా. ఆ కొండను చూసి నేను అనుకుంటానే ఉన్నాను నువ్వెప్పుడు కదలాలి అని లోపలికి వెళ్ళిపోయింది. ఆ మాత్రం దానికి రాత్రంతా ఎందుకు గడిచిందంట, ఆ మాత్రం దానికి రాత్రంతా ఎందుకు ప్రార్థన చేసిందట, ఆ మాత్రం దానికి ఎందుకు రాత్రంతా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఏడ్చిందంట. ప్రియ సహోదరి, సహోదరా, ఈరోజు క్రైస్తవులకు ఒక జబ్బు పట్టింది, ఈరోజు క్రైస్తవులకు ఒక భయంకరమైన వ్యాధి లోపల ముదిరిపోతూ ఉంది. అదేంటో తెలుసా? ప్రార్థిస్తారు కానీ ప్రార్థించిన దాన్ని పొందుకునే విశ్వాసాన్ని మాత్రం కనపరచరు. ప్రభు చెప్పాడు, మీరు నన్ను అడిగినప్పుడు పొందుకున్నాము అని నమ్మండి. ఈమె అడిగింది కానీ పొందుకుంటాను అనే నమ్మిక మాత్రం లేదు. మీకెలా తెలిసిందని అడగచ్చు. ఆమె చెప్తుంది, పొద్దున్నే వచ్చి కొండ కదలకుండా ఉండేసరికి ఏమందో తెలుసా, నేను అనుకుంటానే ఉన్నాను. ఏమనుకుందంట ఆమె, ఈ కొండ ఎప్పుడు కదిలిపోవాలి అని లోపల అనుకుంటూ ఉందంట. లోపలేమో అవిశ్వాసాన్ని కలిగి అనుకుంటూ ఉందట,
బయటికి మాత్రం ప్రార్థన చేస్తూ ఉందట, కొండలు ఎలా కదులుతాయి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో నీ సమస్య తొలగిపోవాలి, అది నిన్ను విడిచిపెట్టి పోవాలి. అది అప్పుల బాధ కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, లేదా నీ భర్తతోనో లేక నీ భార్యతోనో లేక చదువు విషయంలోనో లేక వ్యాపారంలోనో ఏ విషయంలోనైనా అది భయంకరమైన సమస్య కావచ్చు. ఆ సమస్యను ప్రభువు తీరుస్తాడు అని చెప్పే నువ్వు ప్రార్థిస్తున్నావు, కానీ విశ్వసించావు. ఎంతమంది సహోదరులు, ఎంతమంది సహోదరులు తమ భర్తను మారాలని చెప్పి ప్రార్థన చేయడం లేదు, తమ భార్యను మారాలని చెప్పి ప్రార్థన చేయడం లేదు, తమ కుటుంబ సభ్యులు మారాలని చెప్పి ప్రార్థన చేయడం లేదు. ప్రార్థన చేసిన తర్వాత, అనేక మంది దైవజనుల చేత ప్రార్థన కూడా చేయించిన తర్వాత, ఒకవేళ నీ భర్త నువ్వు ఆశించినట్టుగా కాకుండా తాగి ఇంటికి వస్తే నువ్వు అనే మొదటి మాట అంటే తెలుసా, ఒరే పనికిమాలోడా, నేను అనుకుంటానే ఉన్నాను రా, నువ్వెప్పుడు తాగుళ్ళలోంచి బయటపడాలి. ఏమంటుంది, ఏమంటుంది, పొద్దున్న లేస్తే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు, పాస్టర్ గారు, మా ఆయన గురించి ప్రార్థన చేయండి. ఏంటి పచ్చి త్రాగుబోతండి, ఏం కావాలనుకుంటున్నావు, త్రాగు నుంచి విడుదలండి, అమ్మ నువ్వు ప్రార్థన చేయి, మనం ప్రార్థన చేద్దాం అని దైవజనుడు చెప్తాడు. ఈమె ప్రార్థన చేస్తుందంట, ఏమనుకుంటూ, వీడెప్పుడు మారాలి, ప్రియ తండ్రి, ప్రియ తల్లి, నీ కుమారుడు తప్పిపోయాడు, వాడు ఇష్టానుసారంగా వాడు జీవిస్తున్నాడు, తండ్రిగా తల్లిగా నీ కుమారుణ్ణి నీ కుమార్తెను చూసినప్పుడల్లా నీ గుండె పగిలిపోతుంది, తరుక్కుపోతుంది. కారణము, నీ బిడ్డ పట్ల నువ్వు కలిగి ఉన్న ఆశలన్నీ కూడా అడియాశలుగా మారుతూ ఉన్నాయి. అటువంటి సమయంలో నీవు దేవుని సన్నిధికొచ్చి కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నావు, వాడు కనిపించకూడని రూపంలో కనిపించాడు, నువ్వు అనే మొదటి మాట ఏంటి తెలుసా, ఒరే నేను అనుకుంటూనే ఉన్నానరా, ఏదో ఒక రోజు నువ్వు ఇలాగే తయారవుతావు అని చెప్పి. అదా, నేను అనుకుంటానే ఉన్నానరా, ఎవడైనా మారతాడేమో కానీ నువ్వు మాత్రం మారవరా, నువ్వు నేను అనుకుంటానే ఉన్నానే పనికి మాలిన దానా, ఈ వీధిలో ఈ ఊర్లో ఎవరైనా బాగుపడతారేమో కానీ నువ్వు మాత్రం బాగుపడవే, పనికి మాలిందానా అంటం లేదా. నువ్వు ఒకవైపు ప్రార్థన చేస్తావు, రెండో వైపు ఏమో ప్రవచిస్తావు, ఒకవైపు కన్నీరు గారుస్తావు, రెండో వైపు ఏమో వాళ్ళకు పడి ఏడుస్తావు. తప్పు, నువ్వు నిజముగా దేవుని సన్నిధికొచ్చి నువ్వు కలిగి ఉన్న సమస్యను బట్టి దేవుణ్ణి అడుగుతున్నట్లయితే ఆ రోజు నుంచి శపించడం మానేసేయి, ఆ రోజు నుంచి నెగిటివ్గా మాట్లాడడం ఫుల్ స్టాప్ పెట్టాం. ఆ తల్లట ఉన్న సమస్యను బట్టట, వాక్యంలో ఉన్న వాక్యాన్ని చేతపట్టట ప్రార్థన అయితే చేసింది, కానీ స్వతంత్రించుకునే విశ్వాసం మాత్రం ఆ తల్లి కలిగి ఉండలేదు. ఈరోజు ప్రభువు పేరట అడుగుతున్నాను, నువ్వు ప్రార్థన అయితే చేస్తున్నావు కానీ విశ్వాసం కలిగి ఉన్నావా పొందుకుంటామని? ప్రార్థన అయితే చేస్తున్నావు కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించి అద్భుతము చేస్తాడు, నా కన్నీటిని తుడుస్తాడు, నా ఎదుటకుండా ఉన్న ఆ భయంకరమైన పర్వతాన్ని కొండను తొలగించి వేస్తాడు అనే విశ్వాసము కలిగే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? చాలామంది ప్రార్థనా పరులు, చాలామంది భక్తి పరులు, ఎంతవరకు అయ్యా అంటే కేవలం ప్రార్థన చేయడం వరకే, కానీ వారి జీవితంలో ఎందుకో ప్రార్థనలకు జవాబు రావడం లేదు. చార్జి ముల్లర్ అనే భక్తుడు ఉన్నాడు, చార్జి ముల్లర్ అనే భక్తుడు తాను కేవలము విశ్వాసాన్ని ఆధారం చేసుకుని ప్రభువు దగ్గర నుంచి జవాబులు పొందుకునేవాడు, అతని డైరీలో తాను చేసే ప్రతి ప్రార్థన రాసుకునేవాడు. అలా రాసుకుని ఆ ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు డేట్ వేసి టిక్ పెట్టేవాడు. విచిత్రమైన తెలుసా, ఆ జార్జి ముల్లర్ 10,000 మంది అనాథ పిల్లలకు ఏ ఆధారము లేకుండా ఆహారం పెట్టేవాడు. 10,000 అనాథ పిల్లలకు వారున్న దిక్కుమాలిన స్థితిలో వారిని చేరదీసి పోషిస్తూ ఉండేవాడు. ఏ రోజు ఎక్కడి నుంచి ఎటువంటి సహాయం వస్తుందో తెలియదు, కానీ ప్రభువును చూస్తూ శ్రేష్టమైన పరిచర్య చేశాడు. ఆయన చనిపోయిన నాడు ఆయన డైరీని తెరిచి చూస్తే అతను ఏ ప్రార్థనలు అయితే చేశాడో ఆ ప్రార్థనలు అన్నిటికీ జవాబు అతడు పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుని సన్నిధికి వచ్చి చాలా కోరుతున్నావు, చాలా అడుగుతున్నావు, నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ సేవను బట్టి, నీ పరిచర్యను బట్టి, అయ్యో ఎన్ని కోరికలో, ఎన్ని రిక్వెస్ట్లో,
రాసుకున్నావు, ప్రభువా నాకు ఇది కావాలి, ఇది అవసరము, ఇది మా జీవితంలో, మా కుటుంబంలో, మా సేవలో ఇది మాకు కావాలి, ఎన్ని రాశావో. ప్రశ్న, దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకుని ఎంతకాలమైంది? ఎప్పుడు నువ్వు టిక్కు పెట్టావు? ప్రభువుని అడిగాను, ఈరోజు నాకు ఇచ్చాడు. ఆ రోజు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రాధాయపడ్డాను, ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడు. నీ జీవితంలో ప్రభు దగ్గర నుంచి జవాబు పొందుకుని ఎంతకాలమైంది? అడుగుతున్నాను. ప్రభు నీకు జవాబు ఇవ్వకపోవడానికి కారణము ఆయనలో లోపముందా, ఆయనలో తప్పుందా? ఆ బైబుల్ సెలవిస్తా ఉంది. ఏమని తెలుసా? నమ్మువానికి సమస్తము సాధ్యము. నువ్వు ఈరోజు నీ ఇంటి ముందు, లేక నీ జీవితంలో, నీ వ్యాపారంలో, నీ యొక్క కుటుంబంలో, నీ సేవలో నీకు ఏదైనా కొండ అడ్డుగా ఉండి నువ్వు ముందుకు వెళ్లకుండా ఆపేస్తున్నట్లయితే, నిన్ను దిగజార్చి వేస్తున్నట్లయితే, నీ విశ్వాసాన్ని కృంగదీస్తూ ఉన్నట్లయితే, ఆ కొండ కదలకుండా పక్కకు వెళ్లకుండా అడ్డంగా ఉన్నట్లయితే, అది నీకు పెద్ద శాపంగా మారిపోయినట్లయితే, దేవుణ్ణి బ్లేమ్ చేయి మాకు. కొరచ కాలేదట నా ప్రభువు హస్తాలు, రక్షింప నేరకున్నట్లు నా హస్తములు కొరచ కాలేదు, విననేరకున్నట్లు నా చెవులు మందము కాలేదు. కానీ నీ పాపమే, నీ అవిశ్వాసమే నువ్వు ఆశిస్తున్న దాన్ని పొందుకోకుండా, నీ జీవితంలో సమాధానాన్ని పొందుకోకుండా, నీవు కలుగున్న అడ్డులు నీ నుంచి తొలగిపోకుండా, నీ జీవితానికి శాపంగా మారుతూ ఉన్నాయి. కారణం తెలుసా? దేవుడు ఇవ్వలేక కాదు, అడిగిన దాన్ని నీవు పొందుకోవడం చేతగాక. ప్రభువు పేరట అడుగుతున్నాను, అడిగిన దాన్ని పొందుకోవడం నేర్చుకున్నావా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మాట్లాడే దేవుడు అయ్యా, ఎవరి ఎవరి హృదయంలో, ఎవరెవరి గుండెల్లో ఏ వేదన, ఏ బాధ ఉన్నదో చూసినట్టుగా మాట్లాడావయ్యా, ఎందుకంటే నువ్వు చూసేవాడివి కాబట్టి. కొంతమంది జీవితాల్లో సమస్యలు కొండలుగా వారి జీవితానికి, వారి గృహాల్లో వెలుగుకు, వారి జీవితంలో, వారి కుటుంబంలో నెమ్మది సమాధానం లేకుండా అడ్డుపడుతూ ఉన్నాయి. ఈరోజు నువ్వు వారితో మాట్లాడా, ఆ కొండను తొలగిస్తానన్నా. కొంతమంది మనుషులే అనేక మందికి సమస్యలుగా మారారు. నువ్వు చెప్తున్నావు ఆ మనుషులను నేను తొలగిస్తానన్నావు. కొంతమంది కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు చితికిపోయి ఉన్నాయి, ఎటువంటి నెమ్మది లేక అల్లాడిపోతున్నావు. నువ్వు చెప్తున్నావు, నువ్వు నమ్మినట్లయితే నీవు కలిగి ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి నేను విడిపిస్తానని చెప్పావు. నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డల్ని బాగు చేస్తానని చెప్పావు. వారి పట్ల గొప్ప తలంపులు కలిగి ఉన్నానని చెప్పావు. సేవక అధైర్యపడుకు, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని చెప్పావు. ఈరోజు ఎంత మందితో మాట్లాడావు, ఎంతమందిని హెచ్చరించావు. ఎవరెవరైతే నీ మాటను నమ్మి ఈరోజు ఇక్కడి నుంచి విశ్వాసంతో వెళుతూ నిన్ను మహిమపరచబోతున్నారో, వారందరి జీవితంలో అద్భుతము జరిగించి, కొండలను తొలగించి, ప్రశాంతంగా నిన్ను సేవించుటకు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.